సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఎస్పైర్ స్పేసెస్, మిర్చి డెవలపర్స్, రాగమయూరి బిల్డర్స్, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టార్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం? జస్ట్ బిగిన్ ద షో. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రతి ఒక్కరూ నచ్చి మెచ్చే నిర్మాణాలు చేపడుతూ రియాలిటీ దిగ్గజ సంస్థగా ఎదిగింది వాసవి గ్రూప్. ఇచ్చిన హామీ కంటే అదనంగా ఎమినిటీస్ ను అందిస్తూ కస్టమర్లతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటుంది ఈ సంస్థ. వాసవి సంస్థ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సంచలనమే. అతి తక్కువ సమయంలోనే కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న ఈ సంస్థ ఇటీవలి కాలంలో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ తో దూసుకుపోతోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హైత్ హోటల్లో మరో రెండు కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసింది. లగ్జరీ లివింగ్ అంటూ హైటెక్ సిటీలో స్కైలా ప్రాజెక్టును, అంతర్జాతీయ ఎమినిటీస్తో నార్సింగ్లో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులను నిన్న సాయంత్రం గ్రాండ్గా లాంచ్ చేసినట్లు వాసవి గ్రూప్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి రియాలిటీ రంగ ప్రముఖులతో పాటు వాసవి గ్రూప్ డైరెక్టర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన అత్యుత్తమ నిర్మాణాలతో రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. ప్రస్తుతం చేపడుతోన్న ఆన్గోయింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోన్న వాసవి గ్రూప్ సరికొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసి ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. వాసవి గ్రూప్ అంటే మరి హైదరాబాద్లే కాదు, మరి సౌత్ ఇండియాలోనే ఒక 1 కన్స్ట్రక్షన్, దాంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కంపెనీ ఈరోజు వాసవి గ్రూపు. మరి ఈరోజు లాంచింగ్ ఏదైతే అవుతుందో అట్లాంటా, స్కైలా, ఈ రెండు కూడా ఇంకా నూతనంగా మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ తోటి మరి ముందుకు రాబోతున్నది. హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్స్ మరి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ, మరి విజయ్ కుమార్ గారు హైదరాబాద్లో కామన్ పీపుల్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మరి ప్రాజెక్టులు చేసి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ టైకూన్గా, బిల్డర్గా వివిధ ప్రాజెక్టులు వివిధ లొకేషన్స్లో చేస్తూ ఇండియాలోనే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో అందరి మన్నలు పొంది ముందుకు పోతున్నటువంటి విజయ్ కుమార్ గారు, వాసవి గ్రూప్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వాసవి స్థాపించి 27 ఇయర్స్ అయిందండి. ఈ స్కైలాలోను, అట్లాంటిస్లోను బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు 27 గ్రామ్స్ గోల్డ్ ఆఫర్ చేస్తున్నామండి. ప్రతి కస్టమర్ ఈ ఆఫర్ను అవైల్ చేసుకోవచ్చు అండి. ఈ నార్సింగ్లో 12 ఎకర్స్ ల్యాండ్ అండి, 45 ఫ్లోర్ బిల్డింగ్. ప్రస్తుతానికి వచ్చిన పర్మిషన్లో ఈ బిల్డింగ్ టాలెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్. ప్రస్తుతానికి వర్క్ స్పీడ్గా నడుస్తుందండి, చాలా హై ఎండ్ ప్రాజెక్ట్ ఇది కూడా. దాంతోపాటు హైటెక్ సిటీ దగ్గరలో 6 ఎకర్స్ ల్యాండ్లో 32 ఫ్లోర్స్తో కడతాం జరుగుతుంది. ఇది హై ఎండ్ ప్రాజెక్ట్ ఇది, థ్యాంక్ యూ. ఈరోజు మా వాసవి గ్రూప్ చాలా గొప్ప రోజు అండి. మా వాసవి గ్రూప్లోనే ఈ 2 వాసవి అట్లాంటిస్, వాసవి స్కైలా ప్రీమియం ప్రాజెక్ట్స్ అండి, 2 పెద్ద గేటెడ్ కమ్యూనిటీసు. వాసవి స్కైలా వచ్చేసి కొండాపూర్లో ఉందండి. ఇది అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ అండి. దీంట్లో ఫ్లాట్ ధరలోనే విల్లా ఎలా ఇవ్వాలని మా టెక్నికల్ టీంతో మాట్లాడి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ అంటే అపార్ట్ విల్లా టైప్లో డిజైన్ చేశాము. అంటే విల్లాలో ఎలా ఫెసిలిటీస్ ఉంటాయో ఇండిపెండెంట్ విల్లాలో, అలాగే వాళ్ళకి ఇండివిజువల్ కార్ పార్కింగ్, స్పెషల్ ఎంట్రీ, ఆ విధంగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. అట్లాగే టాప్లో టెర్రేస్లో కూడా స్కై విల్లాస్ పెట్టాము, డూప్లెక్స్ విల్లాస్. ఆల్మోస్ట్ మీకు అది కూడా విల్లా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అల్ట్రా ప్రీమియం ప్రాజెక్ట్లో ఏమి అమ్యూనిటీస్ ఉంటాయో అన్ని ప్రొవైడ్ చేశామండి ఇక్కడ. దెన్ కమింగ్ టు అట్లాంటిస్ అండి, అట్లాంటిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్. దీంట్లో 2200 ఫ్లాట్స్ ప్లాన్ చేశాము, దీనికి కూడా అన్ని పర్మిషన్స్ వచ్చాయి, వర్క్ ఫుల్ స్వింగ్లో అవుతుంది. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మాకు గత ప్రాజెక్ట్స్ చేసిన అనుభవంతో ఇంకా పట్టుదలతో కస్టమర్స్కు ఎలాంటి బెటర్ స్పెసిఫికేషన్స్ ఇవ్వగలుగుతాము, ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాము అనే మంచి కాన్సెప్ట్తో, మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నామండి. The
we very proudly have unveiled a couple of projects, our crown jewels of Hyderabad, Vasavi Skyline, Vasavi Atlantis. So what a fantastic day it has been for the members and well-wishers of the family. Vasavi Group has completed 27 years of excellence in this construction field, and as a mark of that, announcing gives me immense pleasure. I am confident that all these couple of projects which have been launched today will create a new benchmark in the construction industry, as well as highly appreciated by all the people of the city. So these two projects are quite distinguished and unique by its nature. Vasavi Skyla being completely neoclassical, and Vasavi Atlantis being contemporary and modern. Both are going to set up a new standards for our city. And I thank our CMD, Mr. Vijay Kumar Garu, for launching both the projects along with our MP and MLA Garu. And my sincere thanks for the chief guests. And I also thank our supporting agencies and our channel partners, Vasavi Group staff, and all our friends and well-wishers, along with our directors' families who have been with us and made this event a very grand success. And a very good thank you from our team Vasavi. A good round of applause to end the meeting. హైదరాబాద్ రియాలిటీ రంగంలో నవ్యతకు నాణ్యతకు మారుపేరుగా నిలిచిన రియాలిటీ సంస్థగా మనందరికీ తెలిసిన సూచన్ ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్లతో హైదరాబాద్ వాసుల మనసులను దోచుకుంటుంది. సూచన్ ఇండియా ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్ రియాలిటీతో పాటు ఇన్ఫ్రా, హాస్పిటాలిటీ సెక్టర్లలోనూ పలు ప్రాజెక్టులను చేపట్టి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. సుచిర్ ఇండియా ఎంతో ప్రస్టేజియస్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే, బెంగళూరు హైవేకు కేవలం 100 మీటర్స్ దూరంలో శంషాబాద్ కు అత్యంత సమీపంలోని సాదం రాయ్ వద్ద సరికొత్త ప్రాజెక్ట్ టేల్స్ ఆఫ్ గ్రీన్ ను డెవలప్ చేస్తోంది. ఇక సుచిర్ ఇండియా సంస్థ బెంగళూరు హైవేలోని కొత్తూరులో లగ్జరీ విల్లా ఫ్లాట్స్ ప్రాజెక్ట్ గిజాపోలిస్ ను ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోంది. సుచిర్ ఇండియా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలను సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్ మాటల్లోనే విందాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తించడం ద్వారా ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు సుచిర్ ఇండియా సీఓ లయన్ డాక్టర్ కిరణ్ గారు. అలాగే రియాలిటీతో పాటు ఇన్ఫ్రా, హాస్పిటాలిటీ సెక్టర్లోనూ ప్రాజెక్టులను చేపట్టి సక్సెస్ఫుల్ గా విజయ పథంలో దూసుకుపోతున్నారు లయన్ డాక్టర్ కిరణ్. ఇక సుచిర్ ఇండియా సంస్థ హైదరాబాద్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా శంషాబాద్ లో చేపడుతోన్న ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ తో పాటు బెంగళూరు హైవేలో టింబర్లీఫ్ విల్లా ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఇక మరో ప్రాజెక్టు విషయానికొస్తే, బెంగళూరు హైవే ఫేసింగ్ ప్రాజెక్టుగా గీజా పోలీస్ డెవలప్ అవుతోంది. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లతో ఈ ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. బెంగళూరు హైవేలో ప్రస్తుతం మీరు 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, వై చూస్ బెంగళూరు హైవే? ఒకటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా ఉంటే అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఏం చూస్తున్నారంటే, నేను పనిచేసే ప్రాంతానికి చాలా తొందరగా నేను చేరుకోవాలి అనేది ఒకటి. ప్లస్ ఆ ప్రాంతంలో బుద్వెల్లో కొత్త ఐటీ పార్క్స్ కానీ, గచ్చిబౌలికి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఉండడం కానీ, అండ్ గచ్చిబౌలి తర్వాత నెక్స్ట్ ల్యాండ్ అయ్యేది బెంగళూరు హైవేగానే ఉంది. అండ్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంది అక్కడ, సాయిల్ కండిషన్ ఇస్ వెరీ గుడ్, ఎయిర్పోర్ట్ కానీ, ట్రైన్ ఫెసిలిటీ అండ్ రింగ్ రోడ్ అండ్ బ్యూటిఫుల్, అంటే ఈ 111 కానీ ఇవన్నీ చేయడం వల్ల తక్కువ ఏరియా మనకు రెసిడెన్షియల్ జోన్లో ఉంది. తక్కువ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో ఉండడం వల్ల మనకు అక్కడ ఉన్నటువంటి భూతాపం, అంటే మనకు ఉన్నటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ కానివ్వండి, గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ట్రాఫిక్ కానీ, పొల్యూషన్ చాలా తక్కువగా ఉండి ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ అనేది మనం అక్కడ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒక రకమైనటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ను మనం అక్కడ చూసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మేము బెంగళూరు హైవేని ఎక్కువగా చాలామందికి నేను ప్రిఫర్ చేయమని చెప్తుంటాను, అక్కడే మేము ఫోకస్ కూడా చేయడం జరుగుతుంది. సో మీ 3 ప్రాజెక్ట్స్ గురించి మీరు చెప్తాను. సో మాకున్నటువంటి దాంట్లో టింబర్లీఫ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంది, చాలా ప్రీమియం గా, అది విల్లా ప్రాజెక్ట్. అక్కడే మాకు వచ్చినటువంటి మల్టీస్టోరీ బిల్డింగ్ మా టేల్స్ ఆఫ్ గ్రీక్ అని, గ్రీక్ ఆర్కిటెక్చర్ తో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేశాము. అక్కడే గిజా పోలీస్ అని చెప్పేసి మీరు, అంటే ఇండిపెండెంట్ ప్లాట్ కొనుక్కొని మీరు కట్టుకోవాలనుకునే వాళ్ళకు కంప్లీట్లీ డెవలప్డ్ ఆ రెరా అప్రూవ్డ్ అండ్ బ్యాంక్ లోన్స్ అప్రూవ్డ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ హైవే ఫేసింగ్ లో మా రిసార్ట్ కానుకొని డైరెక్ట్ శంషాబాద్ మున్సిపాలిటీ లో, అంటే నేను చెప్తాను రాజేంద్ర నగర్ నుండి మొదలు పెడితే మీరు బెంగళూరు దాకా కూడా అంత అద్భుతమైన ప్రాజెక్ట్ మీకు ఇంకొకటి కనపడదు, నేను ఛాలెంజ్ చేయాలంటే డెవలప్మెంట్ సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ అన్ని కంప్లీట్ చేసేసి రెడీగా ఉంది, అండ్ రెడీ టు
యూనో గో అండ్ కన్స్ట్రక్ట్ యువర్ విల్లాస్ కూడా. కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్లకు అండ్ ఇల్లు కట్టుకొని ఉండాలనుకునే వాళ్లకు అండ్ ప్రౌడ్గా చాలా ప్రైడ్గా చెప్పుకోవచ్చు మాకు అనుకునే వాళ్ళకు మటుకు మా గీజా పోలీస్ ఒక చిరునామా అవుతుందని నేను చెప్పగలుగుతాను. దిస్ ఇస్ ఆన్ బెంగళూరు హైవే. చాలామంది హైవేకు దగ్గరలో దగ్గర అని అంటారు. ఇట్స్ ఆన్ హైవే ఇన్ మున్సిపల్ లిమిట్స్లో ఉన్నది. ఇది మాకున్నటువంటి ఎగ్జిస్టింగ్ విల్లా ప్రాజెక్ట్ అండ్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మూడు కూడా ఆ రోడ్ మీద మేము చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్. ఇక్కడ ప్రస్తుతం హోమ్ బయర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? మీరు రేరా ప్రాజెక్ట్స్ మాత్రమే కొనండి అండ్ ఆలోచిస్తూనే ఉండకండి. లొకేషన్, కాస్ట్, డెలివరీ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా మీరు అప్రూవల్ లేకుండా మీరు ఎప్పుడూ కొనకూడదు అండ్ లేట్ చేయకండి. మీరు కొనే అమౌంట్ ఓన్లీ 20% మీరు దగ్గర నుంచి పెట్టుకుంటారు అండ్ బ్యాంక్ లోన్ మీరు 15 ఏళ్ళకి కూడా మీకు డబుల్ కాదు. సో మీరు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ తోటి కనుక పెట్టుకుంటే బట్ అప్పటికల్లా కనీసం 5 times or 10 times కొన్ని కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంటుంది. మీరు పెట్టుకునే ఇంట్రెస్ట్ తోటి మీరు గవర్నమెంట్ బ్యాంకులో తీసుకున్న దాంతో మీరు ఇప్పుడున్నటువంటి మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ ఈవెన్ సూపర్ రిచ్ కూడా అయ్యే అవకాశం మీరు రియల్ ఎస్టేట్ మీకు కల్పిస్తుంది. బ్యాంకును మీరు పార్ట్నర్గా పెట్టుకుని బ్యాంక్ ఇచ్చేది మటుకు ఫిక్స్డ్ బట్ అప్రిసియేషన్ వచ్చేది మటుకు మీకు మల్టిపుల్ ఫోల్డ్లో ఉంటుంది. కాబట్టి ఇట్స్ డోంట్ మేక్ ఎనీ డిలే అండ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. మనం ఒకటే లైఫ్లో మనకున్నటువంటి వనరులను మనం వాడుకోవాలి. సో రెరా ప్రాజెక్టులో లొకేషన్ మంచి లొకేషన్లో మీకు రీజనబుల్ ప్రైస్లో మంచి బ్రాండ్ తోటి మీరు వెళ్ళమని మాత్రమే నేను సలహా ఇవ్వగలుగుతాను. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తున్న సెకండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని కిస్మత్పూర్ ప్రస్తుతం ప్రైమ్ లొకేషన్ గా మారింది. చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగి ఉండడం, సమీపంలోనే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కొలువు తీరడంతో కిస్మత్పూర్ లో నివసించేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ గా కిస్మత్పూర్ లో ఆద్య అద్వైత విల్లా ప్రాజెక్ట్ అతి సుందరంగా ముస్తాబోతోంది. హెచ్ఎండిఏ అప్రూవ్ తో పాటు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్ గా ఆద్య అద్వైత విల్లాస్ డెవలప్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ లో అందించే ఎమినిటీస్ విషయానికి వస్తే ఎంట్రన్స్ లాబీ, స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్, బంక్వెట్ హాల్, పార్టీ లాన్, డైనింగ్ హాల్, మెడిటేషన్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, షటిల్ కోర్ట్, అవుట్డోర్ సీటింగ్, క్లబ్ హౌస్ వంటి ఎన్నో ఎమినిటీస్ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తున్నారు ఆద్య అద్వైత ప్రతినిధి ఎంకే రెడ్డి గారు. లెట్స్ హావ్ ఎ లుక్. హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ లో ఫాస్ట్ గోయింగ్ రెసిడెన్షియల్ లొకేషన్ గా మారింది కిస్మత్పూర్. అన్ని రకాల సదుపాయాలు ఉండటంతో ఈ ప్రాంతంలో నివసించేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో 6 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ తో గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ ప్రాజెక్టుగా ఆద్య అద్వైత విల్లాస్ అతి సుందరంగా ముస్తాబోతోంది. 3 to 5 BHK విల్లాస్, కార్ పార్కింగ్, 100% వాస్తుతో ఈ ప్రాజెక్టు రెడీ అయింది. చక్కని గ్రీనరీతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్టు పర్యావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఆద్య అద్వైత విల్లాస్ కిస్మత్పూర్. దిస్ ఈస్ 61 విల్లాస్ యూనిక్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్ సిటీ. వి హావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అండ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద కమ్యూనిటీ. 24 ఫ్యామిలీస్ మూవ్డ్ ఇన్, టోటల్ 61 విల్లాస్. వి హావ్ 3-bedroom హోమ్ థియేటర్ and 3-covered car parking in the villa. We have given lift, Italian marble, and this is one of the best project in and around Rajendra Nagar and Appa Junction. ఈ ప్రాజెక్టు సమీపంలోనే మంచినీటి చెరువులు ఉండటంతో వ్యూ పరంగా ఈ ప్రాంతం ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక కిస్మత్పూర్ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్ తో పాటు షాపింగ్, హాస్పిటాలిటీ హబ్ గాను ఎంతో గుర్తింపు పొందుతోంది. ఈ ప్రాంతం నుంచి కేవలం 5 నిమిషాల్లో టైమ్ స్కూల్, 10 నిమిషాల్లో షాదాన్ కాలేజ్, 15 నిమిషాల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లకు చేరుకోవచ్చు. అలాగే గచ్చిబౌలిలోని ఐటీ హబ్ కు 20 నిమిషాల్లో, IIIT హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 25 నిమిషాల్లో ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు. వి ఆర్ వెరీ క్లోజ్ టు TSPA జంక్షన్, 3.5 kilometers, అండ్ హైటెక్ సిటీ 20 kilometers, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 15 kilometers, బంజారా హిల్స్ 17 kilometers, అండ్ ఎయిర్పోర్ట్ 19 kilometers, 20 minutes డ్రైవ్. అవర్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కిస్మత్పూర్, సరౌండెడ్ బై అగ్రికల్చర్ యూనివర్సిటీ
అండ్ సౌత్ సైడ్ హిమాయసాగర్ లేక్, మృగవాణి ఫారెస్ట్, గండిపేట్ లేక్. This is lowest pollution village inside Outer Ring Road. And schools, main schools like Times School is 1 kilometer, Glendale School 3.5 kilometers, Oak Ridge International 15 kilometers, Srinidhi International School 6 kilometers and Guardiam School 22 kilometers. All schools, top schools are well connected to our project. Thank you. We have 16,000 square feet clubhouse with full equipped gym, party hall, indoor games, yoga hall, and we have international standard swimming pool, senior citizens area, children's play area. We have badminton court and cricket nets, half basketball court. We have all the facilities inside our community. Our project is approved by HMDA and we have completed the project. We got occupancy certificate. We have east and west facing villas available for sale, completely ready to move in. Villas, apartments, villa plots, కమర్షియల్ ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ అతి తక్కువ సమయంలోనే రియాలిటీ దిగ్గజ సంస్థగా ఎదిగింది కిరదారి కన్స్ట్రక్షన్స్. గ్రీనరీ ప్రాజెక్టుల స్పెషాలిటీ సంస్థగా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ మెట్రో నగరాలకు దీటుగా జిల్లా కేంద్రాల్లో సైతం సక్సెస్ఫుల్గా ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ విజయపదంలో దూసుకుపోతోంది. ఇక ఇటీవల మహబూబ్ నగర్ లో జరిగిన ఓ ప్రాపర్టీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాపర్టీ షోలో స్టాల్ ఏర్పాటు చేసిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ తమ ప్రాపర్టీలన్నింటినీ డిస్ప్లే చేసింది. ఈ స్టాల్కు పెద్ద సంఖ్యలో హాజరైన సందర్శకులు గిరిధారి సంస్థ ప్రాజెక్టుల వివరాలను అడిగి మరీ తెలుసుకుని సంస్థ అందించే ఎమినిటీస్పై వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల అప్డేట్స్తో పాటు మరిన్ని లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి వివరిస్తున్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. ముందు తరాలకు కావలసిన సదుపాయాలను ముందే ఊహించి ప్రాజెక్టులను చేపట్టడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీగా చెప్పొచ్చు. మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ అందించడంతో పాటు సురక్షిత భద్రతా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, షాద్ నగర్, శంకరపల్లి ప్రాంతాల్లో సైతం చక్కని ప్రాజెక్టులను చేపడుతూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా 20 ఇయర్స్ అడ్వాన్స్ ప్లాన్తో మేము ప్రాజెక్ట్ చేపడతాం. 20 ఇయర్స్ తర్వాత కూడా ఆ మేము చేపట్టేబోయే వెంచర్లు ఏది కానీ అపార్ట్మెంట్స్ ప్లాట్లు కానివ్వండి అండ్ విలాస్ కానివ్వండి ఎనీ ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా 20 ఇయర్స్కు మాకు న్యూ కనిపించాలనే ఉద్దేశం మీద దాని మీద బ్రెయిన్ వార్మ్ చేసి అట్లాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలనే ఉద్దేశం మీద మంచి సంకల్పంతో అట్లా ప్లాన్ చేసుకుంటాం ఏ ప్రాజెక్టు కూడా. సో అదే రకంగా కస్టమర్ కూడా మన ప్రతి ప్రాజెక్టులో హ్యాపీగా ఇవాళ మా ఎగ్జిక్యూటివ్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా విల్లవోనిక్స్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ప్రాస్పర కౌంటీ, కిస్మత్పూర్ ఏరియాలో ప్రాస్పర కౌంటీ. సో బ్యూటిఫుల్. సో హైదరాబాద్లోనే నెంబర్ వన్ ప్రాజెక్ట్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ క్లైమేట్ ఇన్ని ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా హైదరాబాద్లోనే టాప్ ప్లేస్ అవుతుంది. మీరు ఏరియా ఎక్కడ చూసుకున్నా ఎందుకంటే 6,000 ఎకర్స్ అండ్ ఓపెన్ ప్లేస్ అండ్ బిహైండ్ 6,000 ఎకర్స్ అండ్ హిమయసాగర్ వచ్చి 10,000 ఎకర్స్ బౌండ్. సో అంత ఓపెన్ ప్లేస్ అనేది నీకు హైదరాబాద్లో ఎక్కడ కూడా ఉండదు. ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టు మా కస్టమర్లకు అందియాలనేది, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ప్రాజెక్టులో కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని, పిల్లలు కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి అండ్ ఓల్డ్ ఏజ్ కానివ్వండి, అందరిని దృష్టిలో పెట్టుకుని మేము ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఎక్కడ చేపట్టినా ఎనీ నేషనల్ హైవే యాక్సెస్ ప్లాన్ చేసుకొని మంచి ప్రాజెక్టులు ఎక్కడ చేసినా ఏ ప్రాజెక్ట్ చేసినా మేము డిజైన్ చేసేటప్పుడే డిఫరెంట్గా సీనియర్లో ఉన్న కస్టమర్లను మొత్తం మేము కూర్చొని బ్రెయిన్ వార్మ్ చేసి కస్టమర్ ఆలోచనలు ఏ రకంగా టేస్ట్ ఉంటుందో ఆ రకంగానే మేము ఆ ప్రాజెక్టులన్నీ చేస్తాం. కాబట్టి క్వాలిటీలో కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము. వాళ్ళ ఆలోచన మేరకే వికారాబాద్లో ప్రాజెక్ట్ చేసిన వీకెండ్ హోమ్స్, అదే రకంగా కస్టమర్ ఆలోచన మేరకే మేము మహబూబ్నగర్లో గ్రీన్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. అక్కడ కూడా బాలనగర్ అని వేదాంత రాయకల్ టోల్ ప్రాజెక్టు అతి దగ్గరలో జడ్చలలో సీజన్ టౌన్ అనే ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు గిరిధారి కన్స్ట్రక్షన్ చేపట్టినా కస్టమర్ వాళ్ళు క్వాలిటీ లైఫ్ జీవించాలనే ఉద్దేశమే మా కంపెనీ ముఖ్య లక్ష్యం.
మహబూబ్ నగర్ లో గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్ మేము చేపట్టాం. యాక్చువల్లీ ప్రీమియం విల్లా ప్లాట్ లో సేల్ చేయాలనే ఉద్దేశం మీద దట్ ప్రాజెక్ట్ మేము టేకప్ చేసాం. బై ద బై మా కస్టమర్ల ఆదేశం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు కొందరు హౌసెస్ బుక్ చేసుకున్నారు, కొందరు అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది షార్ట్లీ మేము చేయబోతున్నాం. ఆ ఏరియా కూడా చాలా మంచి ఏరియా, చాలా బ్యూటిఫుల్ ఏరియా. నవ్యాంధ్ర రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఎమర్జింగ్ లీడర్గా ఎదిగింది రాకీ ఎవెన్యూస్. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతూ మీ పెట్టుబడికి తగిన రిటర్న్స్ వచ్చేలా ప్రాపర్టీని డిజైన్ చేస్తోంది ఈ సంస్థ. వ్యయం విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు కావాల్సిన అన్ని ఎమినిటీస్ ను అఫోర్డబుల్ ప్రైస్ లో అందిస్తూ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది రాకీ ఎవెన్యూస్. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతూ వారు పెట్టుబడికి తగిన రిటర్న్స్ వచ్చేలా ప్రాపర్టీని డిజైన్ చేస్తోంది ఈ సంస్థ. నిరంతర ప్రాతిపదికన సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజల కలల గృహాలను అందించడమే తమ లక్ష్యమని సగర్వంగా చెబుతోంది రాకీ ఎవెన్యూస్. ఇక ఈ సంస్థ తాజా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తున్నారు రాకీ ఎవెన్యూస్ అధినేత రామయ్య వేణు గారు. లెట్స్ హావ్ ఎ లుక్. రియాలిటీ రంగంలో నవతరంగం, పెను సంచలనం, విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాలంటే అది రాకీ ఎవెన్యూస్ కు మాత్రమే సాధ్యం. మధ్యతరగతి ప్రజలకు పట్టం కడుతూ అందుబాటు ధరలోనే అనన్య సామాన్యమైన వసతులు సమకూరేలా ప్రాజెక్టులు అందిస్తున్న దిగ్గజ సంస్థ రాకీ ఎవెన్యూస్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ఉన్నారు రాకీ ఎవెన్యూస్ అధినేత రామయ్య వేణు గారు. సో రాకీ ఎవెన్యూస్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. సార్, అసలు రాకీ ఎవెన్యూ అనే నేమ్ ఎలా వచ్చింది అండ్ దీని విజన్ ఏంటి? ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాం మీ మాటల్లో. డెఫినెట్గా అమ్మా, నేను ఒక విజన్తో చేస్తున్నానమ్మా. మధ్యతరగతి ప్రజలకి సకల సౌకర్యాలు ఉండే ఒక అద్భుతమైన ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలా అనేది నా కోరిక. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే 25,000, 30,000, 40,000 రూపాయల జీతాలు ఉండేవాళ్ళు కూడా ఇల్లు అందేవాళ్ళ అనేది నా ఉద్దేశం అమ్మా. ఇది కత్తిపైన సవారీ లాంటిదే. ఈరోజు సిమెంట్లు, ఐరన్లు, ఇసుక ఇవన్నీ రేట్లు 1-3x, 4x అయిపోయింది. మధ్యతరగతి ప్రజల్లో చాలామంది ఇళ్ళు లేనివాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్ళు లేవటమే కాకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీని సృష్టించి ఇవ్వాలా అనేది నా కోరిక. రాకీ అంటేనే కమిట్మెంట్, రాకీ అంటేనే అఫోర్డబుల్ ప్రైసెస్ అని బయట చెప్తుంటారు. సో ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్కి ఇవ్వడానికి గల రీజన్ ఏంటి? ఏ లేదమ్మా, నాకు ఒక ఆశయంతో ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అరబియన్ సముద్రం నుండి బంగాళాఖాతం వరకు రామనామం అవ్వాలా రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా ఆశయం. లక్షల మందికి ఉపాధి కల్పించాలా అనేది నా లక్ష్యం. లక్షలాది మందిని కోట్లకు అధిపతి చేయాలా అనేది నా గమ్యం. నా దగ్గర కొనుక్కొని ప్రతి ఒక్క వ్యక్తి 1-3x అవుతుంది కాబట్టి ఆ రేట్లు. అందుకే లక్షాధికారులు అయ్యేదానికి అవకాశం చాలా ఉంటుంది. అందుకోసమే లక్షల మందిని లక్షాధికారులు కోట్లకు అధిపతులు చేయాలా అనేది నా ఆశయం. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉపయోగదారులో చాలా కాంపిటీషన్ ఉంది. సో దీన్ని మీరు ఎలా బేర్ చేస్తున్నారు? నేను ఏ కంపెనీ గురించి ఆలోచించనమ్మా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళటం. 2014 నుండి ఇన్ని వేల అపార్ట్మెంట్లు ఎలా ఇవ్వగలిగాను? మనం అఫోర్డబుల్ ప్రైజ్కి ఇస్తున్నాం నీతి నిజాయితీగా. నేను ఏమైతే కస్టమర్కి చెప్పానో అది చేసుకుంటూ వెళ్ళటం వరకు నాకు తప్ప వేరే కంపెనీల గురించి నేను ఆలోచించనమ్మా. సండే స్పెషల్ గా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బై.